సో గైస్ ప్రోమో చూసారు కదా, ప్రోమోలో ఉన్నంత మసాలా వీడియోలో ఉందనుకుంటున్నారు, అస్సలు లేదు. లైవ్ అప్డేట్స్ మొత్తం చూసిన కానీ మీకు ఇది ఎట్లా చెప్పాలి, ఏంది నిజంగా అంత కొట్టుకున్నారా, అంత శివాజీకి ఉన్న అమర్ది పంతలు అయిందా చెప్పేసి ఫుల్ టెన్షన్ పడ్డా. నేను కూడా మస్తు ఎక్సైటింగ్ గా చూసిన, ఎందుకంటే నాకు అంటే ఇన్ని రోజులు శివాజీని హౌస్ కంటెండర్ గా ఉంచి తప్పు చేసిరేమో అనిపించింది. ఎందుకంటే ఆయన నిజంగా సినిమాని లోపల పెడితే ఏం తెలుస్తుంది, పసేం ఉంటది, ఒక్కసారి బయటకు వచ్చిండు కదా ఏం ఉంటది అనుకున్నా, కానీ అంతేం అనిపించలేదు నాకు. లిటరలీ చెప్తున్నా ప్రోమోలో ఉన్నంత మసాలా అక్కడ అంత లేదు. ఇప్పుడు ఉంటా జుడు ప్రశాంత్ శివాజీ అన్న ఒక్కటై ఆడితే ముడ్డ ఉడిచిపోతారు అందరు. అక్కడ సినిమా అలా ఆడరు, అలా జెన్యున్ గా ఉంటారు ప్రశాంత్ శివాజీ. వాళ్ళందరూ చేసిన పని ఇప్పుడు వాళ్ళు జెన్యున్ ఉన్నా లేకపోయినా తప్పలేదు తెలుసు. సందీప్ మాస్టర్ అయితే నిజంగా ఎరుపుకు లాగానే మాట్లాడుతున్నాడు. ఆయన అంట జెన్యున్ ఫేస్ అంట, ఎవరి దగ్గర అక్కడిక్కడ మాట్లాడినాడు మాట్లాడందే మొన్న శివాజీ అన్ననే చేసిండు. శోభకి అయితే మాట్లాడే ఓపిక లేక పక్కకి వెళ్ళిపోయింది. గుర్తుంద ప్లేస్ ఓపిక ఎందుకు, అసలు అక్కడ శివాజీని మానిపులేట్ చేసిన పర్సన్ ఎవరు తెలుసా, సందీప్ మాస్టర్. అంతే అక్కడ ఇంకా శివ శుభ శెట్టి మాట్లాడుతుంటే మాట్లాడేయట్లేదు, శుభ మాట్లాడుతుంది ఒక పక్క శోభ, బట్ ఈయన అగ్రి అవ్వట్లేదు నాకు తెలిసి చెప్పేసి. శోభ రేపటి పెళ్లి చేసుకుందాం ఫస్ట్ నైట్ పోయిందనుకో, సందీప్ ఫోన్ చేసి నేను పోతున్నాను అట్లానే అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే మాట్లాడుతున్నా. పల్లవి ప్రసాద్ అయితే స్లో అంటే ఇట్లా సైలెంట్ గా ఉన్నాడు ఎపిసోడ్ మొత్తం, ఒక్కసారి కూడా మన అవ్వలేదు, ఒక్కసారి కూడా మాట్లాడలేడు. అయిన పని ఆయన చూసుకున్నాడు, టైం వస్తే చూపిస్తాడు. ఇంకొకటి ఏంటంటే రతిక పోయేటప్పుడు కూడా ఇట్లా తెలిసి ఓవరాక్షన్ తెగింది గైస్, ఓరీ ఓవరాక్షన్. ఏమనుకుంది అంటే లాస్ట్ టైమ్ పుడనవి పోయేటప్పుడు రావాల్సి పట్టించుకోక ఉన్నాయి కదా, ఈసారి అట్లా ఏమన్నా అట్లా ఏం అసలు ఏమైనా ఎలిమినేషన్ అయినా అనుకోలేదు, నన్ను సీక్రెట్ రూమ్ లో పెడతారేమో అనుకుంది. మనకు కొట్టేంత సేపు ఆమె ఏమనుకుంది తెలుసా, నన్ను సీక్రెట్ రూమ్ లో పెడుతున్నా పవరాస వాళ్ళు నిజంగా చెప్తున్నారు సార్, నిజంగా చెప్తున్నారు సార్ అంటుందా. అక్కడే మీకు అర్థమైపోయి ఉండాలి ఆమె ఇంకా ప్రిపేర్డ్ గా లేదు ఎలిమినేషన్ అయినా అని చెప్పేసి. కానీ బయట ఎంత నెగిటివ్ అయిందో ఆమె వచ్చి చూసుకున్నాం. గీతురాయల్ ఇంటర్వ్యూలో రోజ్ అంటే వాడిపోయి బయటకు, ఈమె రోజ్ రోజ్ అంటారు అని కానీ ఈమె వాడిపోయి వచ్చిన రోజు అని చెప్పేసి ఇండస్ట్రీ వేసుకుంది గట్టిగా. ప్లస్ ఇంకోటి ఆ మీమ్ చూపించినాకలా బెటర్ దెన్ అంటే రాధిక కన్నా స్నేక్ బెటర్ అని చెప్పేసి ఒక మీమ్ వచ్చింది అనమాట. బయట అట్లా పోటైతే నా కర్మ నేను ఏం చేయాలంట, ఇప్పటికీ కూడా ఆమె తెలుసా నువ్వు లోపల చేసినట్టు బయట మానిపులేట్ చేయకుండా ఇక్కడ మానిపులేట్ చేస్తున్నావు అని అసలు రతిక పోయింది నాకే అది బయట దొరకాలి. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా కొంచెం కూడా రిగ్రెట్ ఫీల్ అవుతుందా, మేము ఏమో అనుకుంటుంది అసలు అసలు ఎందుకు వచ్చిన అసలు ప్రళయ ప్రశాంత్ అంత నెగిటివ్ వేయడం వల్ల బయటకు వస్తుంది ఉంటుండే. ఇంకా ఆమె ప్రళయ ప్రశాంత్ తో ఉండి మంచి ఉండే ఉండే ప్రళయ ప్రశాంత్ నామినేషన్ లేనందుకు ఖచ్చితంగా ఆమె లోపలే ఉంటుండే, ఫ్రెండ్స్ ఉండి ఉంటే. ఇంకా ప్రళయ ప్రశాంత్ ఏదో అని చెప్పి పెద్ద ఓవరాక్షన్ దిగుతుంది బయట, ప్రళయ ప్రశాంత్ ఫ్యాన్స్ దొరికిరు అనుకో తప్ప తప్ప, ఎందుకంటే తప్పేలేదు. ఇగో మనం ఒకరి గురించి మాట్లాడే రైట్స్ నిజంగా యూట్యూబ్ లో ఒకరి గురించి మాట్లాడే రైట్స్ ఉండవు, బట్ ఈ షోస్ గురించి మాట్లాడే రైట్స్ ఉంటాయి. ఎందుకంటే యాజ్ ఎ గేమ్ గా మనం కూడా ఒక సబ్స్క్రైబర్ గా ఆయన మనం కూడా టీవీకి అతుక్కపోయి అంత వన్ అవర్ ని కంటిన్యూ అవ్వాలి. రతికి ఇట్లా బయటికి రాగానే అందరు ఇట్లా ఫోటోలు తీస్తారేమో అనుకుందేమో. గీతురాయలు ఆడుకుంది, ఇంకా ఆమెకు భ్రమలు అంటే ఆమె వాళ్ళది ఎట్లుంటది అంటే నామినేషన్ అయినాక గుడ్డ వేసి అక్కడ ఇక్కడికి తీసుకొస్తారు, ఎవరు ఇంటర్వ్యూ దగ్గర తీసుకొస్తారు, అప్పటిదాకా ఫేస్ కూడా చూపెట్టరు ఏంది అన్నది ప్రాసెస్. సో ఆమె ఇంకా కన్ఫ్యూజన్ లో ఉండి ఆమె ముందు అట్లా మాట్లాడేసరికి ఎలిమినేషన్ అయినా డిప్రెషన్ లో ఉండి అన్ని ఏం మాట్లాడాలి ఆమెకు అర్థమవుతలేదు. బయట ఎట్లా వెళ్ళేటప్పుడు కూడా చెప్పింది బయట ఇట్లా బయట ఎట్లా పోటెట్లో నాకు కర్మ నాకు అర్థమవట్లేదు అన్నది. కనీసం శివజన్నకైనా బాగా చెప్పి వస్తే బాగుంటుండే, కొంచెం పరువు నిలబెట్టుకుంటే అయిపోతుండే. అండ్ శోభ వీళ్ళు ఇప్పటికి కూడా టీవీ సీరియల్ బ్యాచ్కే చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ టీవీ సీరియల్ అందులో ది బెస్ట్ ఆమె జర్నీ చూపించారు కదా, అందులో బెస్ట్ జర్నీ ప్రశాంత్ తో అండ్ ఈ శివాజీతో అండ్ ఆవరితోనే ఉంది. కొంచెం అని అనిపించలేదు దానికి సిగ్గు, అరే ఇంత మంచి ఉంది జర్నీలో అమర్దీప్ ఒక దగ్గర తిని ఏం చేస్తుంది ఆమె ఏం చేస్తుంది, నేను వండుకుంటే తింటుంది, నేను వండితే తిని వెళ్ళిపోతుంది, ఆమె గురించి ఎందుకు మాట్లాడుతున్నా అన్నాడు ఒక దగ్గర. అది కూడా సెన్స్ లేకుండా అమర్దీప్కి పోయేటప్పుడు అమర్దీప్తో మాట్లాడిన రతిక కనీసం పల్లవి ప్రశ్నతో శివజనతో మాట్లాడలేదు, మాట్లాడకపోతే దూలా దూలా బయటగా ఇప్పుడు దెంగుతున్నారు కదా సలహా చల్లగా అయిపోయింది. సో గాయస్ రతిక వెళ్ళిపోయడానికి అయితే సో చాలా మంది ఒక్కరు కూడా బాధపడలేరు, అసలు ఫ్యాన్స్ వెళ్ళారు
అనుకుంటా మేబీ అన్ని మెయిన్ పేజ్ లో మెయిన్ పేజ్ లో అన్నిట్లలో మెల్లిపోయినందుకు డబ్బులు కొట్టాడా మిగలడాలు ఇంకొకటి అయితే రావణ్ సింప్లీ గంజ్ అది అవి పైన ఇంకోటి హైలైట్ చెప్పాలా ఒక ఆయన టీవీ ముందట రతిక అది ఎలిమినేషన్ రాగానే పూజ చేస్తుండ్రు నిజంగా చెప్తున్నా ఆమె వెళ్ళిపోదేమో తేజ వెళ్ళిపోతున్నామని గుండెలు నుప్పట్లా పట్టేసుకున్నాయి ఎందుకంటే ఈ వీక్ తేజ డైరెక్ట్ నామినేట్ అయిండు ఆయన పాపం అయితే ఓపెన్ అవ్వడు ఏమన్నా అంటే అన్లాజికల్ చెప్తాడు ఏదో తెలుసుకున్నాడు లేక గౌతమ్ గారు అయితే బుద్ధి లేకుండా ఇంకా అట్లనే ఇంకా గౌతమ్ అయితే జన్మకి రాదు నెక్స్ట్ గౌతమ్ అమర్ కూడా రాదు అమర్కి రాదు అమర్ ఏందనుకుంటే నేను ప్రియాంక చూపిస్తుంది ఒక యాంగిల్ ఒక ప్రియాంక ప్రియాంక ఏమో సేఫ్ గేమ్ కాదు ప్రియాంక అమర్దీప్ వరకు వస్తారు గట్టిగా తెలియదు అమర్దీప్ ని కూడా ఆమె ఎట్టు ఆమె ఎందుకంటే అమర్దీప్ ఎక్స్ లవర్ కదా అందుకని అట్లా ఏం లేదు అమ్మో అలాంటివి కాదు మనకు తెలియనప్పుడు ఏమన్నా మనకు సంబంధం లేదు ఎందుకంటే అది ఎక్స్ ఏ ఏం మాట్లాడుతున్నారు మీరు ఆయన పిల్ల అలా వెయిట్ చేసే అందరికి తెలిసే ఉంటది లేక సో గాయ్స్ మేమైతే ఫుల్ రచ్చ రచ్చ రతిక వెళ్ళిపోయింది చెప్పి వాటర్ పిల్లని చూసి ఆర్డర్ పెట్టుకుని మరీ తాగిట నేనైతే ఫుల్ నేనైతే ఇక ప్రశాంత్ ఇప్పటి నుండి మంచిగా అయ్యా నీకే సపోర్ట్ యూట్యూబర్స్ అనే కాదు నువ్వు నువ్వంటికి అందరికి నచ్చేసినావు పట్టుకున్నప్పుడు సిగ్గులేదు అది అంటే పవర్ వచ్చినప్పుడు ఇట్లా అన్నారు ఆ ఫోటో గుద్ద అయినా ఇట్లా శివాజీ కాలమకి నిజంగా ఎమోషనల్ అనిపిస్తుంది మస్తు అనిపించింది మంచిగా అనిపించింది అండ్ బాబు గెలిచిన నేను కూడా మా నాన్నని బాపైనా గెలుస్తా నాన్న అసలు వీళ్ళని ఇంత పుట్టినప్పుడు స్టైల్ గా డాడీ కూడా నొప్పి వెళ్ళాలి నేను బాబు వచ్చింది అన్నారు కదా ఇంకా మంచిగా అనిపించింది నెక్స్ట్ ఇయర్ నేను కూడా పోతున్నా ఫుల్ ఎపిసోడ్ వచ్చిందంట కానీ మేము ఇంకా ఊళ్ళే మాకు ఇద్దరికి అంత మూడు లేకుండా ఏది రాయాలి ఇంకా మాకు రాలేదు మళ్ళీ వస్తుంది ఈ రోజు మండే కళ్ళు దిగినా చూడాలి వస్తుంది బట్ మేము ఎందులో వచ్చిందో మాకు తెలియలేదు అనమాట మేము బిగ్ బాస్ మొత్తం చూడలేము అది ప్రోమో చేసే గుద్దవాళ్ళకి ఎంజాయ్ చేసినాం అయినా సిగ్గు లేకుండా మళ్ళీ ఊసరి వెళ్ళి అంటే మళ్ళీ ప్రశాంత్ ఇచ్చింది బయట ఎన్ని నచ్చిన భయ్యా నువ్వు మంచిగా అనుకో మాకు మస్తు ఖుషి అనిపిస్తుంది బరాబర్ నీకే సపోర్ట్ ఎందుకంటే మంచిగా ఆడుతున్నావు ఎవరు బయట రక్తాలు మరిగిపోతున్నాయి అంటే నీకు ఇంతమంది ఫ్యాన్స్ అయిపోయారు చూసుకో భయ్యా అంటారా భయ్యా ప్రశాంత్ భయ్ అంటారా భయ్ శివాజీ అన్న ప్రశాంత్ భయ్ వీళ్ళు ఆడాలి వీళ్ళు వాళ్ళకి పోటీ ఇవ్వాలి వాళ్ళ మొహాలు మొండలేక అయిపోవాలి అనేది మన పల్లె ప్రశాంత్ అన్న బిగ్ బాస్ పోక ముందు ఆయనకి 3 lakhs ఏమో ఫాలోవర్స్ ఉండే ఇప్పుడు 8 lakhs ఇప్పుడు 1 ఏమో అయిపోతుంది రతిక పోయేటప్పుడు 2 lakhs ఉంటే ఇప్పుడు 2 lakhs ఏ ఉంది నా మొడ్డొస్తుంది ఎప్పుడు ఒకళ్ళ మీద ఏడవడం రీల్స్ చేస్తుంది అమాయకంగా ఆన్సర్ ఇస్తుంది తెలుసా నేనా ఎవరిని ప్రశాంత్ ఫస్ట్ నేను చేయించానా నీ అమ్మ వచ్చిన అన్ని చూసుకొని తెప్పించుకో చిరాకు దింపే అనొచ్చు 24/7 లో వీళ్ళు ఇదే కట్ చేసేసారట ఓ ఎర్రి పూక మాకు ఆల్రెడీ 12 లైవ్ వస్తుంది మొత్తం వేసే రామాయణం మొత్తం లైవ్ ఇస్తున్నారు నువ్వు 25 బైస్ లో 1 అవర్ ఇచ్చారని మళ్ళీ మమ్మల్ని పబ్లిక్ ఎర్రి పూకలు చేసినా అనుకో నువ్వు ఎర్రి పూక దానివల్ల అర్థం నవ్వుతాం ఇంకా గట్టిగా నవ్వాల్సి వస్తుంది సో గైస్ ఈ రోజు అయితే ఇట్లా నడిచింది రేపటి నుండి మళ్ళీ పవర్స్ లో కోసం పోటీ ఉంటాయి సందీప్ ఇస్ వెరీ ఫేక్ సందీప్ మాస్టర్ అయితే ఊకే ఎవరి దగ్గర వచ్చి నేను జెన్యున్ అంటున్నాను మొట్టమొదటి జెన్యున్ కాదు మాస్టర్ జెన్యున్ పనులు చేసిండే శుభ శెట్టి దగ్గర నిరూపించుకుంటున్నావు తప్ప నువ్వు ఏం నిరూపించుకుంటున్నావు శుభ శెట్టి లవ్ చేస్తుండే లావడకి బయట వస్తే దాడిస్తా లావడం ముందే సందీప్ మాస్టర్ సందీప్ మాస్టర్ కి పెళ్ళైంది పిల్లలు కూడా ఉన్నారు గట్టేసుకుంటే అంత పాపం శివాజీనే అంత కానీ శివాజీ అన్నా బయటికి రావడం వల్ల కూడా గేమ్ ఇంకా మంచిగా అనిపిస్తుంది సో మేమైతే రేపటి నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రేపటి నుండి కంటిన్యూ గా వీడియోలు చేస్తాం కానీ అంటే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బిగ్ బాస్ రతిక ఎలిమినేషన్ చేసినందుకు లవ్ యూ నిజంగా చాలా ప్రశాంత్ ప్రశాంత్ జర మంచిగా జర మంచి ప్రశాంత్ అన్న మంచిగా